రాశి వారికి వృషభ రాశి వారికి రేపు సోమవారం ఒక్కరోజు మీకు వాహన ప్రమాదం పొంచుకునే అవకాశం ఉంది జాగ్రత్త మద్యపాన సేవన చేశారా ఇబ్బంది పడే అవకాశం అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కొంతమంది వారం మొదటి రోజునే మాకు ఇబ్బందులు అంటే లంచాలు పుచ్చుకోకండి లంచాలు పుచ్చుకుంటే మీకు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది లంచాలకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి లేదా మీరు తప్పకుండా ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు కూడా కొత్త మోడ్యూల్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది లేదా ఉద్యోగం బెంచ్ మీదకి మారబోతున్న జాగ్రత్త విదేశాలకు వెళ్ళే ప్రయత్నం ఈరోజు లేదా ఎల్లుండి నుంచి ప్రయత్నం చేయండి సోమవారం కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలో పెట్టుబడులు పెట్టవచ్చును లాభాన్ని పొందుకోవచ్చు సోమవారం మాత్రం కాస్త ఆచితూచి వివరించండి పెద్దవాళ్ల మాట బాగా వినే ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతో ఎక్కువగా కాలం గడిపే ప్రయత్నం చేస్తే మీకు అనుకూలత ఇక వ్యాపార సంబంధ విషయంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ నర్సరీ తోటలు పూజాది వ్యాపారం వ్యాయామ సంబంధ వ్యాపారంలో కానీ లేదా సినిమా రంగ వ్యాపారంలో కానీ అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మెయినింగ్ వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి తప్పకుండా అనుకున్నది సాధించగలుగుతారు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆదరణ ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వస్త్రలాభం వజ్ర వైద్యూర్య సువర్ణాభరణ ప్రాప్తి అలాగే రైతన్నలకి పంట శుభయోగాలు పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలున్నాయి మత్స్యకారులకి సంపద బాగా ఉంటుంది బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం బాగా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్నది ప్రయాణ విషయంలో కానీ ధన విషయంలో కానీ అనుకూలత విద్యార్థిని విద్యార్థులకి మంచి విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం ఉంది రేపు సోమవారం రోజున ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కనుక ఉంటే మీరు ఎక్కువ శ్రద్ధ సమయ పాలన అంటే వర్షాకాలం ఎక్కడెక్కడ మనకి ట్రాఫిక్ ఆగిపోయి తెలియదు కనుక రెండు గంటల ముందే బయలుదేరండి మూడు గంటల ముందు బయలుదేరండి పర్వాలేదు లేదా తెల్లవారు ధావన బయలుదేరండి ఎందుకంటే పరీక్షా సమయానికల్లా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా బయలుదేరే మంచిది రేపు ఏమైనా పరీక్షలు కనుక ఉన్నట్టయితే లేదా ఆ యూజువల్గా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చును రేపు ఒక్కరోజే మీకు చిన్న చిన్న ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరింత వారం మొత్తం కూడా మీకు శుభకర మంగళప్రద ఆనంద ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు